నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. సరే అది ఏదైతే ఏమిటి మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేరు ఇప్పుడు అంటే ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎందుకు ట్రెండింగ్ లో ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే హ్యాష్ ట్యాగ్ స్కామ్స్టార్ చంద్రబాబు అంటూ ఎవరైతే పెట్టారో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. గడిచిన 24 గంటలుగా మనం గమనిస్తే ట్విట్టర్లో ఇప్పుడు ట్విట్టర్ను షేక్ చేసి పారేస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజానికి అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ట్రెండింగ్లో వచ్చిన దాఖలాలు లేవు, ట్రెండింగ్లో ఎప్పుడు ఆయన పేరు కూడా మనం వినలేదు, ఆయన ప్రస్తావన మనం వినలేదు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పుణ్యమా అని ట్విట్టర్ మొత్తం ఊగిపోతుంది. ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ స్కామ్స్టార్ చంద్రబాబు అని ఏదైతే హ్యాష్ ట్యాగ్ ఉందో అది వైరల్ అవుతుంది. స్కామ్స్టార్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని శనివారం ఉదయం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో పోలీసులు సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని జాతీయ మీడియా కూడా ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ప్రధానంగా తమ వార్తల్లో హెడ్లైన్స్లో ప్రధాన శీర్షికగా పెట్టిన కారణంగా ఆ న్యూస్ ఛానల్స్లో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం కల్పించిన కారణంగా కూడా చంద్రబాబు పేరు మారుబోగుతోంది దేశవ్యాప్తంగా. ఎవరి చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, అందులో స్కామ్ ఏమిటి, ఆ స్కామ్ జరిగిందా, జరిగితే దాని వాల్యూమ్ ఏమిటి, ఎంత స్థాయిలో కుంభకోణం జరిగిందనే దానిపైన మొత్తం దేశమంతటా కూడా ఆసక్తిని ప్రదర్శించడం కూడా మనము గమనించవచ్చు. ఇది చంద్రబాబు నాయుడుకు ఈ ఏమంటాం మనం మైలేజా డ్యామేజా అనేది పక్కన పెడదాం, ఆయనకి ఏం మైలేజ్ వచ్చింది లేకుంటే ఏం డ్యామేజ్ అయింది రాజకీయంగా పక్కన పెడితే, దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఇదివరకు కూడా ఆయన తెలిసిన వ్యక్తే. ఢిల్లీలో చాలా సందర్భాల్లో నేను చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి పదవి వచ్చినప్పటికీ ఆఫర్ వచ్చినప్పటికీ తనకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ తనకు అది దరిదాపుల్లోకి వచ్చినప్పటికీ తానే తిరస్కరించానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ట్విట్టర్లో ఒక కుంభకోణంలో సూత్రధారిగా ప్రచారం పొందుతుండడం అనేది ఒక ఆయన వైపు నుంచి నిజానికి ఒక విషాదమైన సంఘటన. అది నిజానికైతే గతంలో కూడా మనం ఒకసారి గమనిస్తే అయితే తెలంగాణలో హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన ఓటుకు నోటు కేసు మనందరికీ తెలుసు. అందులో ఒక ఎమ్మెల్సీతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆ పర్టికులర్ ఆడియోలో ఏముంటుంది అంటే బ్రీఫ్డ్ మీ అనే ఒక పదం ఉంటుంది. ఆ బ్రీఫ్డ్ మీ అనే పదాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా చాలామంది దాన్ని వాడుతున్నారు. సిఐడి అధికారుల దగ్గర అంటే విచారణ సందర్భంగా చాలా పలు ఏమంటాం ఆ విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు బ్రీఫ్డ్ మీ అని పదాలు వాడుతున్నట్టు తనకు ఉన్న ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని కూడా వాళ్లకు చెప్తున్నట్టు కూడా సెటర్లు వేస్తున్నారు. ఇది ఈ సెటర్లు వేసే బ్యాచ్ తెలుగుదేశంకు వ్యతిరేకమైన బ్యాచ్గా మనం అర్థం చేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. తెలుగుదేశం వ్యతిరేకంగా పనిచేసే బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు పెద్ద మసాలా దొరికింది. చంద్రబాబు నాయుడు ఇట్లా చిక్కుకుంటాడని బహుశా ఈ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు వ్యతిరేక సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేకుంటే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్లకు పెద్ద ఒక భారీ మసాలా దొరికినట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్ల పెద్ద ఎత్తున సెటర్లు కూడా వాళ్ళు పేల్చుతున్నారు, అంటే ఈ బ్రీఫ్డ్ మీ అనే పదాన్ని పెట్టుకొని. సరే నేను ఇంతకుముందే చెప్పాను, ఇక దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా ప్రచారం పొందడం అనేది ఇది ఏదో ఒక గొప్ప ఘనకార్యం చేసిన విధంగా ప్రచారం జరగడం లేదు. ప్రచారం జరుగుతున్నదంతా కూడా జాతీయ మీడియాలో కానీ లేదా ఇతరత్రా కూడా జరుగుతున్నదంతా ఈ సోషల్ మీడియాలో కానీ ఏంటంటే 100 కోట్ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మరొక గొప్ప కార్యక్రమం చేసి లేకపోతే ఇంకేదో సాధించి ఆ తర్వాత పేరు సంపాదించుకోవడం పెద్ద ఎత్తున ప్రచారాన్ని పొందడం ఒక
పద్ధతి. బట్ ఈ రకంగా అంటే నెగిటివ్ షేడ్లో ఆయన పైన ప్రచారం జరుగుతుండడం అనేది ఆశ్చర్యంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.